లాస్ట్ క్లాస్లో మనం షైనెస్ మై షీల్డ్ చెప్తూ ఉన్నాం. అందులో మరి మహాత్మా గాంధీ గారి గురించి చెప్తూ ఉన్నాం. షైనెస్ చాలా షైగా ఫీల్ అయ్యేవాళ్ళని, ఓకేనా, ఎక్కడ చూసినా కానీ స్పీచ్ అనేది ఇవ్వలేకపోయేవాళ్ళని చూసాం. మొత్తం మీద ఏం చేశారంటే మరి మహాత్మా గాంధీ గారు రిజైన్ అనేది చేయడం జరిగింది. తర్వాత రిజైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉన్నది మనం చూద్దాం, పేజీ నెంబరు 4 అది చూడండి ఒకసారి. ఐ వన్స్ వెంట్ టు వెట్నోర్ విత్ శ్రీజూత్ మజుమదూర్. We stayed there with a vegetarian family. ఓకేనా, మరి ఒక వెంటనర్ అనేది ఒక ప్లేస్ అనమాట, మన మన ఊరి పేర్లు ఉన్నాయి చూసారా. అలానే ఒక అతను కలిశారా, ఎక్కడంటే తను లండన్లోనే కలిశాడు. ఎవరిని కలిశారంటే SJT అన్నాడు, అంటే శ్రీజూత్ అని అర్థం అనమాట. శ్రీజూత్ మజుమదూర్, మజుమదూర్. మరి ఇతన్ని మీట్ అయ్యారు వెంటనర్లు ఎవరంటే మహాత్మా గాంధీ గారు. వీ స్టేడ్ దేర్ విత్ ఏ వెజిటేరియన్ ఫ్యామిలీ. మరి వీళ్ళందరూ కూడా ఎవరంటే వెజిటేరియన్ సొసైటీ అని చెప్పాను చూసారా, వెజిటేరియన్ సొసైటీ అని. ఆ వెజిటేరియన్ సొసైటీలో వీళ్ళు మెంబర్స్ అనమాట. ఓకేనా, ఇతన్ని మీట్ అయ్యారు. మీట్ అయిన తర్వాత చూడండి, మిస్టర్ హోవార్డ్. మరి ఇంకో క్యారెక్టర్ వచ్చేసారు మనకి, ఎవరంటే మిస్టర్ హోవార్డ్. మరి ఈ హోవార్డ్ ఇతను ఏంటో చూడండి, ద ఆథర్ ఆఫ్ ద ఎథిక్స్ ఆఫ్ డైట్ వాజ్ ఆల్సో స్టేయింగ్ అట్ ద సేమ్ వాటరింగ్ ప్లేస్. మరి ఎక్కడైతే వెంటనర్లో శ్రీజుత్ మజుబదూర్ని మీట్ అయ్యాడో అక్కడే మిస్టర్ హోవార్డ్ని మీట్ అయ్యారు. అసలు మిస్టర్ హోవార్డ్ అనే వ్యక్తి ఎవరు అని అంటే, ఇతను ఒక ఆథర్ అనమాట, రైటరు. ఓకేనా, రైటరు ఒకటి రాశారు, ఒక బుక్ రాశారు, దాని పేరు ఏంటంటే ద ఎథిక్స్ ఆఫ్ డైట్. ఓకేనా, ఎథిక్స్ ఆఫ్ డైట్ అని రాశారు. ఎథిక్స్ ఆఫ్ డైట్ అన్న ఒక బుక్ని కూడా రాయటం జరిగింది. ఇతను కూడా సేమ్ వెజిటేరియన్ ఫ్యామిలీలోనే ఒక మెంబర్గా ఉన్నారనమాట. సరే, అవి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారో చూద్దాం. వీ మెట్ హిమ్ అండ్ హీ ఇన్వైటెడ్ అస్ టు స్పీక్ అట్ ఏ మీటింగ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెజిటేరియనిజం. అంటే మేమందరం వెళ్ళి కలిసాం, ఎవరిని, హోవార్డ్ని, శ్రీజిత్ మజుబుద్ని కలిస్తే మరి అతను ఏం చెప్తున్నాడు అని అంటే, అండ్ హీ ఇన్వైటెడ్ అస్ టు స్పీక్ అట్ ఏ మీటింగ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెజిటేరియనిజం. మరి ప్రమోషన్ అనమాట, దేని గురించి ప్రమోషన్ అంటే వెజిటేరియనిజం, ప్రమోషన్ ఆఫ్ వెజిటేరియనిజం. మరి ఆ వెజిటేరియనిజం గురించి అంటే, వెజిటేరియన్స్ ఉంటారు చూసారా, వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. మరి వాటి గురించి ఇన్వైట్ చేశారనమాట, ఎవరిని, మన మహాత్మా గాంధీ గారు ఒక మెంబర్గా ఉన్నారు కాబట్టి. మరి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత చూడండి ఏం జరిగిందో. ఐ హ్యాడ్ అసర్టైన్డ్ దట్ ఇట్ వాజ్ నాట్ కన్సిడర్ ఇన్కరెక్ట్ టు రీడ్ వన్స్ స్పీచ్. మరి మొత్తం మీద ఇక్కడ నుంచి మనకు సరిగా లింక్ లేదు. ఎందుకు లేదు అంటే, ఐ హ్యాడ్ అసర్టైన్డ్ అన్నాడు, అంటే డిస్కవర్డ్ కానీ ఫైండ్ అవుట్ కానీ అర్థం వచ్చింది మీనింగ్. అసర్టైన్డ్ దట్ ఇట్ వాజ్ నాట్ కన్సిడర్ ఇన్కరెక్ట్ టు రీడ్ వన్స్ స్పీచ్. ఎవరో రాసుకున్న స్పీచ్ని మనం చదివితే అంత కరెక్ట్గా ఉంటుందో బాగుంటుందంటే బాగుంటుందన్నమాట. అంటే మొత్తానికి ఇన్సిడెంట్ ఏదో జరిగింది చూడండి, తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత చూద్దాం. ఐ న్యూ దట్ మెనీ డిడ్ సో టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ కొహిరెంట్లీ అండ్ బ్రీఫ్లీ. మరి మన మహాత్మా గాంధీ గారి కంటే ముందుగా చాలా ఎక్స్ట్రాడినరీ, కొహిరెంట్లీ అండ్ బ్రీఫ్లీ అంటే ఎలాక్వెంట్లీ చాలా స్పీచెస్ చాలా అనర్గళంగా ఇచ్చారు, చాలా మెస్మరైజింగ్ స్పీచెస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. టు స్పీక్ ఎక్స్టెంపోర్ వుడ్ హ్యావ్ బీన్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్ ఫర్ మీ. ఎక్స్టెంపోర్ అనమాట, ఎక్స్టెంపోర్ అంటే అర్థం ఏంటి అని అంటే వితౌట్ ప్రిపరేషన్. మరి వితౌట్ ప్రిపరేషన్ వీ కాంట్ సే ఎనీథింగ్ అనమాట, మనం ఏది కూడాను చెప్పలేము. అలానే మహాత్మా గాంధీ గారు కూడాను ప్రిపరేషన్ అయ్యారనంటే అయ్యారు. ఆయన దగ్గర ఏముంటుంది, ఏ పీస్ ఆఫ్ పేపర్ ఇన్ హిజ్ పాకెట్. ఒక పాకెట్లో ఏముంటుంది అంటే ఒక పేపర్ ఎప్పుడు రెడీగా ఉంటుంది, ఎప్పుడు స్పీచ్ చెప్పాలో తెలియదు కాబట్టి ఎప్పుడైనా కానీ రెడీగా ఉంటే మంచిది అని అనుకుని పేపర్ అయితే ఉందగానే మరి మాట్లాడలేకపోతున్నాడు, ఆ ఫీర్ అనేది కొనసాగుతూనే ఉంటా ఉండద్దు అని ముందు క్లాస్లో కూడా చెప్పాను అనమాట. అలానే ఐ హ్యాడ్ దేర్ ఫోర్ రిటర్న్ డౌన్ మై స్పీచ్. ఐ స్టూడ్ అప్ టు రీడ్ బట్ ఐ కుడ్ నాట్. మరి మొత్తం మీద వచ్చింది, ఇతను టర్మ్ వచ్చింది, వచ్చినప్పుడు మీకులాగానే మరి యాక్టివ్గా స్టూడెంట్ చాలామంది ఉన్నారు, వచ్చారు మహాత్మా గాంధీ గారు, నిలబడ్డాడనమాట. నిలబడి మరి స్టార్ట్ చేశాడు స్పీచ్ని, స్టార్ట్ చేస్తే చూడండి ఏం జరిగిందో. బట్ కుడ్ నాట్, మరి స్టార్ట్ చేశాడు కానీ మరి పూర్తిగా హీ కెనాట్ గివ్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్ అగార్డింగ్ టు ద స్పీచ్. మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేకపోయాడు పాప మహాత్మా గాంధీ గారు. మై విజన్ బికేమ్ బ్లర్డ్ అండ్ ఐ ట్రెంబుల్డ్. బ్లర్డ్ అంటారా, మనం కళ్ళు తిరిగిపడిపోతాం చూసారా. కళ్ళు తిరిగిపడిపోయినప్పుడు చుట్టుపక్కల ఏమి కనపడిద్దా అని అంటే ఏమి కూడా కనపడనే కనపడదు అనమాట. అలానే ట్రెంబుల్డ్ అంటే ఎక్స్ట్రీమ్ ఫీర్ అమ్మనమాట, బాగా భయపడిపోయాడు. దో ద స్పీచ్ హార్డ్లీ కవర్డ్ ఏ షీట్ ఆఫ్ ఫుల్ స్కెచ్
క్యాప్ ఫుల్స్ క్యాప్ అంటే అర్థం ఏంటంటే రైటింగ్ పేపర్ అన్నమాట. పేపర్ అయితే తన దగ్గర ఉంది, ప్రజెంటేషన్ చేయడానికి వచ్చాడు కానీ అదేంటంటే ఇట్ వాజ్ యూజ్లెస్ అనమాట, దానివల్ల ఉపయోగం ఏమీ లేనే లేదు. తర్వాత శ్రీజూత్ మజ్ముదూర్ హ్యాడ్ టు రీడ్ ఇట్ ఫర్ మీ, తన తనకు బదులుగా అదే విషయాన్ని ఎవరు చదివారు, ఇతను రాసుకున్న స్పీచ్ని మజ్ముదూర్ అనే వ్యక్తి, శ్రీజూత్ మజ్ముదూర్ అనే వ్యక్తి చదవటం జరిగింది. లింక్ లేదని చెప్పాను చూసారా, లింక్ లేదన్నాను కదా, ఆ లింక్ ఏంటంటే ఇక్కడ ఉందన్నమాట. లింక్ ఏంటంటే ఇతని యొక్క మహాత్మా గాంధీ గారి స్పీచ్ని శ్రీజుత్ మజుమధూర్ అనే వ్యక్తి చదవటం అనేది జరిగింది. తర్వాత హిజ్ ఓన్ స్పీచ్ వాజ్ ఆఫ్ కోర్స్ ఎక్సలెంట్ అండ్ వాజ్ రిసీవ్డ్ విత్ అప్లాజ్. మరి మా శ్రీజుత్ మజుమధూర్ కూడా ఒక స్పీచ్ ఇచ్చారు, చాలా ఎక్స్ట్రాడనరీగా ఇచ్చారు. అంటే అందరూ కూడా ఏం చేస్తారు, ఎవ్రీబడి మస్ట్ బి అప్రిషియేట్ ద స్పీచ్ ఆఫ్ శ్రీజుత్ మజుమధూర్. అతని స్పీచ్ నేను చాలా ఎక్సలెంట్గా ఉందని, వండర్ఫుల్గా ఉందని అందరూ కూడాను పొగటం జరిగింది. మరి తర్వాత చూడండి, తర్వాత చదివాడు ఇతను ఇతను స్పీచ్ కూడా, ఐ వాజ్ ఎషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ సాడ్ ఎట్ హార్ట్ ఆఫ్ హార్ట్ ఫర్ మై ఇన్కెపాసిటీ. చాలా షేమ్గా ఫీల్ అయిపోయాడు అనమాట, ఇంక వేస్ట్ నేను, ఒకవేళ ఎంత పేపర్ ఆఖరికి పేపర్ ప్రజెంటేషన్ కూడా చేయలేకపోతా ఉన్నాను అని చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయారనమాట. మనం కూడా చూడండి, జనరల్గా మీలాంటి స్టూడెంట్స్ గబక్కనే ఇక్కడికి వచ్చి చదవాలనుకోండి, మరి సిగ్గుపడిపోతుంటారు లేకపోతే భయపడిపోతూ ఉంటారనమాట. అలానే క్లాసులో ఎవరైనా లేపి వీడికి ఏం రాదురా అని అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా అంటే అన్నీ అందరికి వచ్చానంటే అందరికీ అన్నీ రావు, అందరికీ అన్నీ తెలుస్తాయి అంటే అందరికీ అన్నీ తెలియాలని లేదనమాట, రూల్ ఏం లేదు. మరి ఒకవేళ ఒక వ్యక్తిని అలా లేపి ఇలా అన్నాం అనుకోండి, అతనేమవుతాడు మనసులో చాలా ఫీల్ అనేది అవుతుంది, షేమ్గా ఫీల్ అవుతుంటారు. అందరిలో లేపి ఏదన్నా వాడిని ఏమైనా తిట్టినా లేకపోతే ఒక అమ్మాయిని ఏదన్నా తిట్టినా కానీ చాలా ఫీల్ అవుతూ ఉండడం అనేది జరిగింది జనరల్గా, ఇది చిన్న క్లాసులో. అలాంటిది ఒక పెద్ద స్పీచ్ అని చూడండి ఎంతమంది వచ్చి ఉంటారు, మరి అక్కడే చాలా షేమ్గా మహాత్మా గాంధీ గారు ఫీల్ అయ్యారన్నమాట. ఓకేనా, ఇది ఈ పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఈ పారాగ్రాఫ్ మనం చూసుకుంటే కనుక మరి మహాత్మా గాంధీ గారు వెట్నర్ అన్న ప్లేస్కి వెళ్ళారు, శ్రీజిత్ మజుబుదర్ని మీట్ అయ్యారు, మరి వీళ్ళందరూ కూడా వెజిటేరియన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళేను. మరి హోవార్డ్ అనే వ్యక్తి ఉన్నారు, ఒక ఆత రైటర్ అనమాట, ఇతను ఎథిక్స్ ఆఫ్ డైట్ గురించి అంటే డైట్ ఎలా ఫాలో అవ్వాలి, ఒక వెజిటేరియన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫాలో అవ్వాలని చెప్పారు. దీని తర్వాత ఒక స్పీచ్ కూడా ఏమో మనం ఇన్వైట్ చేశారు, ఎవరంటే మన శ్రీజిత్ మధుమధుర్ గారు చేస్తే, మన మహాత్మా గాంధీ గారు కూడా పాపం వెళ్ళారు కానీ వితౌట్ స్పీకే సింగిల్ వర్డ్ అని ఒక్క వర్డ్ కూడా మాట్లాడలేకపోయారు. చాలా ఇతను బదులు అతను ఎవరో శ్రీజిత్ మధుమధుర్ మాట్లాడడం జరిగింది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండవనం జరిగింది అని చెప్తున్నారు. తర్వాత చివరాఖరికి మరి మహాత్మా గాంధీ గారు చాలా ఫీల్ అయిపోయారు, షేమ్గా ఫీల్ అవడం అనేది జరిగింది. ఓకేనా, ఇది ఈ పారాగ్రాఫ్ మొత్తం మనం చూసుకున్నట్లయితే. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ అని చూడండి, మరి ఫీల్ అయిపోయాడు కదా, మరి ఆల్రెడీ ఏం చేశాడు, కమిటీలో రిజైన్ చేసేసాడు. ఓకేనా, మరి తర్వాత చూడండి నెక్స్ట్ ఏం జరిగిందో, మై లాస్ట్ ఎఫర్ట్ టు మేక్ ఏ పబ్లిక్ స్పీచ్ ఇన్ ఇంగ్లాండ్ వాజ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ మై డిపార్చర్ ఫర్ హోమ్. మరి లాస్ట్లో ఒక స్పీచ్ ఇవ్వాలంటున్నారు, అది కూడా ఎక్కడంటే మనకి ఇంగ్లాండ్ అనమాట. ఓకేనా, ఇంగ్లాండ్లో ఒక స్పీచ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాడు. ఏం స్పీచ్? అది లాస్ట్ స్పీచ్ అనమాట. అంటే బహుశా ఇంగ్లాండ్ నుంచి ఇతను తన హోమ్ టౌన్కి వచ్చేస్తూ ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆన్ ద ఈవ్ ఆఫ్ మై డిపార్చర్ ఫర్ హోమ్, అక్కడ ఉంటూ ఉన్నాడు కదా, ఇంటికి రావాలనుకున్నాడు, ఆ టైంలో ఒక స్పీచ్ని ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉన్నారు. అది మనం ఏంటంటే మనం చూడండి తర్వాత చూద్దాం. బట్ దిస్ టైమ్ టు ఐ ఓన్లీ సక్సీడెడ్ ఇన్ మేకింగ్ మై సెల్ఫ్ రిడిక్యులస్. మరి ఆ టైంలో కూడా అనుకుంటూ ఉన్నాడు అనమాట, కనీసం ఈ టైంలో అన్న ఒక ఇది సెండ్ ఆఫ్ పార్టీ అంటే చూసారా, ఆ సెండ్ ఆఫ్ పార్టీలో అన్న కానీ కనీసం మాట్లాడాలి, లేకపోతే రిడిక్యులస్ అంటే అన్రీజనబుల్ అనమాట. అంటే ఇన్వైట్ చేసిన వ్యక్తే స్పీచ్ ఇవ్వకపోతే అది ఎలా ఉంటుంది, బాగుండదు కదా అని ఫీల్ అవుతూ ఉన్నారు. ఐ ఇన్వైటెడ్ మై వెజిటేరియన్ ఫ్రెండ్స్ టు డిన్నర్ ఇన్ ద హాల్బోర్న్ రెస్టారెంట్ రిఫర్ టు ఇన్ దీస్ చాప్టర్స్. మరి ఎక్కడికి వెళ్ళారు అని అంటున్నారంటే మీట్ అయ్యారు ఎక్కడంటే హాల్బోర్న్ రెస్టారెంట్. మరి హాల్బోర్న్ రెస్టారెంట్లో మీట్ అయ్యారు ఎవరో వెజిటేరియన్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. మరి దేన్ని ప్రూవ్ చేసుకోవాలనుకున్నారంటే రెఫర్ టు ఇన్ దీస్ చాప్టర్స్ అన్నారా. చాప్టర్స్ అంటే అక్కడ అర్థం ఏంటంటే మరి అతను ప్రూవ్ చేసుకోలేకపోయాడుగా, ఏది ఒక మంచి స్పీచ్ ఇవ్వలేకపోయాడో చూసారా, దాన్ని ఏం చేయాలి, దాన్ని బ్రేక్ చేయాలన్న ఉద్దేశంతో దీనికి అంత ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ స్పీచ్తోనే కానీ మరి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నారన్న మహాత్మా గాంధీ గారు. మరి అతను నిజంగా ప్రూవ్ చేసుకుంటాడా లేదా చూద్దాం. ఈ వెజిటేరియన్ డిన్నర్ కుడ్ బి హ్యాడ్ ఐ సెడ్ టు మై సెల్ఫ్ ఇన్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ కోర్స్. మరి వెజిటేరియన్ రెస్టారెంట్లు ఏం చేస్తారు జనరల్గా, ఫుడ్ మెటీరియల్ ఆ వెజిటేరియన్ ఫుడ్ మెటీరియల్గా ప్రొవైడ్ చేసేది జనరల్గా, అయినా కానీ ఏం చేస్తారు మహాత్మా గాంధీ గారు ఒకసారి చెక్ చేస్తున్నారు. బట్ వై షుడ్ ఇట్ నాట్ బీ పాసిబుల్ ఇన్ ఏ నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్ టు అండ్ ఐ అరేంజ్డ్ విత్ ద మేనేజర్ ఆఫ్ ద హాల్బోర్న్ రెస్టారెంట్ టు ప్రొవైడ్ ఏ స్ట్రిక్ట్లీ వెజిటేరియన్ మీల్. అంటే వెజిటేరియన్ రెస్టారెంట్ అని పేర్కొండేది కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా అక్కడ కొన్ని
కొన్ని సందర్భాల్లో రెడీ చేస్తూ ఉండొచ్చు. అందువల్ల మరి మహాత్మా గాంధీ గారు ఏం చేశారు, నువ్వు చక్కగా మేనేజర్కి నువ్వు చక్కగా ఒక స్ట్రిక్ట్ వెజిటేరియన్ మీల్ మాత్రమే ప్రిఫర్ చేయాలి, రెడీ చేయాలి అని చాలా గట్టిగా మరి అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి నెక్స్ట్ ఏం జరిగిందో, ద వెజిటేరియన్స్ హీల్డ్ ద న్యూ ఎక్స్పెరిమెంట్ విత్ డిలైట్. వెజిటేరియన్స్ ఇక మెంబర్స్ అందరూ కూడా వచ్చేసారు. ఎవరు మెంబర్సు, మహాత్మా గాంధీతో పాటు వెజిటేరియన్ సొసైటీ ఉన్న మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది. హెయిల్డ్ అన్నాడు. హెయిల్డ్ అంటే అర్థం ఏంటంటే రా గ్రీట్ అనమాట, అంటే గుడ్ మార్నింగ్ అని అలా చెప్తుండ్రు చూసారా, హ్యాండ్ షేక్స్ చేస్తుండ్రు చూసారు మీటింగ్, మామూలు జనరల్ క్యాజువల్గా కలుసుకున్నప్పుడు రెస్టారెంట్లో. మై ఎక్స్పెరిమెంట్ విత్ డిలైట్, డిలైట్ అండ్ హ్యాపీనెస్ అని చాలా సంతోషంగా ఉన్నారు మహాత్మా గాంధీ గారు. మరి ఏంటి అతని ఇంటెన్షన్ అంటే చాప్టర్స్, చాప్టర్స్ అంటే తనకి తానుగా ప్రూవ్ చేసుకోవాలి, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ వాట్ ఐ ఆమ్, నేనంటే ఏంటో నిరూపించుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎక్కడ వచ్చింది అన్నాడు అంటే ఈ హాల్ బాను రెస్టారెంట్లో వచ్చింది. అందరూ వచ్చారు, మీట్ అయ్యారు. ఆల్ డిన్నర్స్ ఆర్ మీట్ ఫర్ ఎంజాయ్మెంట్ బట్ ద వెస్ట్ హ్యాస్ డెవలప్డ్ ద థింగ్ ఇన్ టు యాన్ ఆర్ట్. మరి డిన్నర్ అనగానే మనం మన కంట్రీలో చూసుకున్నట్టు మనం ఏం చేస్తూ ఉంటాం, ఎంజాయ్మెంట్ అనమాట. చాలా లగ్జరియస్గా మరి థింగ్స్ని చాలా యూజ్ చేస్తూ ఉంటాం, ఓకేనా. మరి లైటింగ్స్ అని మరి అవన్నీ కూడా చాలా ఉంటా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, మనం మామూలుగా ఎంజాయ్మెంటే చేస్తూ ఉంటాం మన ఇండియన్స్ అయితే, మన జనరల్గా. అలా కాకుండా వెస్టర్న్ అంటే అర్థం ఏంటంటారా, వెస్టర్న్ కంట్రీస్లో ఇద్దా వెస్ట్ హ్యాస్ డెవలప్డ్ ద థింగ్ ఇన్ టు యాన్ ఆర్ట్. మరి ఆ వెస్ట్ అంటే వెస్టర్న్ కంట్రీ పీపుల్ ఏం చేస్తారంటే ఆర్ట్, ఆర్ట్ అంటే వాళ్ళకు ఉన్న కళలు ఉంటాయి చూసారా, అవి డిస్కస్ చేస్తూ ఉంటూ ఉంటారనమాట. ఏదో వస్తే ఏదో మామూలుగా తినేసి వెళ్ళిపోయామని ఉండరు వాళ్ళు, ఓకేనా. తర్వాత చూడండి, దే ఆర్ సెలబ్రేటెడ్ విత్ గ్రేట్ ఎలక్టిక్. ఎలక్టిక్ అంటారా ఆ గ్లోరీ అని అంటాం, లేకపోతే బ్రిలియంట్ స్పీచ్, బ్రిలియంట్ అని అంటాం అనమాట. మ్యూజిక్ అండ్ స్పీచెస్, మరి మంచి మంచి స్పీచెస్ ఇవ్వడం, ఓకేనా. మరి మంచి మంచి మ్యూజిక్ కూడా ప్లే చేయటం ఇలాగ జరుగుతూ ఉంటుంది అనమాట అక్కడ. అండ్ ద లిటిల్ డిన్నర్ పార్టీ దట్ ఐ గేవ్ వాజ్ ఆల్సో నాట్ అకంపనీడ్ బై సమ్ సచ్ డిస్ప్లే స్పీచెస్ దేర్ ఫోర్ దేర్ హ్యాడ్ టు బీ. మరి కామన్గానే అక్కడ స్పీచెస్ ఎక్కువ కాన్వర్సేషన్స్ ఉంటాయి, డిస్కషన్ అనేది చేస్తుంటారు. ప్రజెంట్ డేస్లో ఏదైనా ఈవెంట్ ఉందని ఒక విషయం గురించి మాట్లాడాలనుకోండి, దాని గురించి ఎక్కువగా చర్చిస్తూ ఉంటా ఉంటారనమాట. మనమైతే సరదాగా జోకులు వేసుకుంటూ ఒకటి మీద ఒకడు, ఓకేనా, అలాగ జనరల్గా చేసుకుంటూ ఉంటాం. జనరల్గా అలా ఉండదంట అక్కడ అయితే, ఫారిన్ కంట్రీస్లో అయితే. When my turn for speaking came, I stood up to make a speech. మరి అందరూ ఇచ్చేసారు, అందరూ అయిపోయింది. మరి మహాత్మా గాంధీ గారు వచ్చేసారన్నమాట. ఎలాగేమన్నాడు, ఈ చాప్టర్ని కంక్లూజ్ అనేది చెయ్యాలి, నేనేంటి నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు కదా, మరి చేస్తాడా లేదా చూద్దాం. ఐ హ్యాడ్ విత్ గ్రేట్ కేర్ థాట్ అవుట్ వన్ విచ్ వుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ వెరీ ఫ్యూ సెంటెన్సెస్. మరి చాలా తక్కువగా ప్రిపరేషన్ అయ్యాడు, ఈసారి కొన్ని సెంటెన్స్ అన్నా చదివి మరి నిరూపించుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. బట్ ఐ కుడ్ నాట్ ప్రొసీడ్ బియాండ్ ద ఫస్ట్ సెంటెన్స్. మరి ఇక్కడ కూడా ఏమయ్యాడు అతను, టోటల్గా మహాత్మా గాంధీ గారు ఫెయిల్ అయినట్టుగా చెప్తున్నాడు అనమాట. ఏంటంటే ఏమన్నాడు చూడండి, బట్ ఐ కుడ్ నాట్ ప్రొసీడ్ బియాండ్ ద ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ కంటే కూడాను ఇక ముందుకు వెళ్ళలేకపోయాడు, అక్కడ కూడాను ఆగిపోయాడు మహాత్మా గాంధీ గారు. చూడండి, ఐ హ్యాడ్ రీడ్ ఆఫ్ ఎడిషన్ దట్ హీ బిగాన్ హిజ్ మెయిడ్ స్పీచ్ ఇన్ ద హౌస్ ఆఫ్ కామన్స్. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి వచ్చారు అతను, అతని పేరు ఏంటంటారా ఎడిజన్ అన్నమాట. ఎడిజన్ వచ్చాడు. ఆ ఎడిజన్ వచ్చి ఏం చేశాడు అని అంటారా చూడండి, దట్ హీ బిగాన్ హిజ్ మెయిడెన్ స్పీచ్ ఇన్ ద హౌస్ ఆఫ్ కామన్స్. మరి హౌస్ ఆఫ్ కామన్స్ అంటే మనం భారతదేశంలో మన ఇండియాలో పార్లమెంటరీ వ్యవస్థ అని అంటాం చూసారా, ఆ పార్లమెంటరీ వ్యవస్థ లాగానే ఇక్కడ లండన్లో కూడా ఏముండదంటే హౌస్ ఆఫ్ కామన్స్ అనేది ఒకటి ఉండిద్ది అనమాట, ఓకేనా. మరి దాని గురించి ఎక్సలెంట్గా స్పీచ్ ఇచ్చారు ఎవరంటే ఎడిషన్ అనే వ్యక్తి ఇవ్వడం అనేది జరిగింది, ఓకేనా. దాని తర్వాత చూడండి, మరి మహాత్మా గాంధీ గారు ఏమన్నారు, బియాండ్ వన్ సెంటెన్స్, ఒక్క సెంటెన్స్ తప్ప ఏమి కూడా మాట్లాడలేకపోయాడు అనమాట. తర్వాత చూడండి, రిపీటింగ్ ఐ కన్సీవ్ 3 times. కన్సీవ్ అంటేరా టు ఇమాజిన్ ఆర్ టు థింక్ అని అర్థం అనమాట. మరి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ వెన్ హీ కుడ్ ప్రొసీడ్ నో ఫర్దర్ ఏ వేగ్ షుడ్ అప్ అండ్ సెట్ జెంటిల్ మ్యాన్ కన్సీవ్డ్ 3 tries బట్ బ్రాట్ ఫోర్త్ నథింగ్. వ్యాగ్ అన్నాడు. వ్యాగ్ అంటేరా డిస్బిలీఫ్ అని, నమ్మలేకపోయాడు. ఎందుకు నమ్మలేకపోయాడు, మహాత్మా గాంధీ గారు ఈసారి పేపర్తో ఎలా అయినా ఇది పెద్ద స్పీచ్ ఏం కాదుగా, జస్ట్ ఫ్రెండ్సేగా, క్యాజువల్ ఫ్రెండ్సేగా, వెజిటేరియన్ సొసైటీ మెంబర్సే కదా, ఒక 12 మెంబర్స్ ఉంటారు, లేదా 20 మెంబర్స్ జనరల్గా ఉంటూ ఉంటారు, ఆ 20 మెంబర్స్ కూడా స్పీచ్ ఇవ్వలేనా అన్న ఉద్దేశంతో, ఇస్తాను కదా అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయాడు. కానీ ఒక సెంటెన్స్ కంటే ముందుకి వెళ్ళలేదనమాట. ద జెంటిల్మెన్ కన్సీవ్డ్ 3 times అంటే అనుకుంటూ ఉన్నాడు మనసులో, థైస్ బట్ ఫోర్త్ నథింగ్ అంటారా మరి ఏంటంటే ఫార్వర్డ్ అనమాట, ముందుకు వెళ్ళలేకపోయాను అని అంటూ ఉన్నాడు అనమాట. ఐ హ్యాడ్ థాట్ ఆఫ్ మేకింగ్ ఏ హ్యూమరస్ స్పీచ్ టేకింగ్ దిస్ అనెక్డేట్ యాజ్ ఇస్ ద టెక్స్ట్. మరి నేను ఇచ్చిన స్పీచ్ ఎలా అయిందంటున్నాడంటే హ్యూమరస్, మరి హ్యూమరస్ అన్నాడు చూడండి.
హ్యూమరస్. హ్యూమరస్ అంటే కామిక్ ఎలిమెంట్ అయిపోయిందన్నమాట. మరి మహాత్మా గాంధీ గారు చెప్తూ ఉంటే అందరు కూడాను పగలబడిన అవటం అనేది జనరల్గా చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఎనెక్డేట్ అంటే ఇంట్రెస్టింగ్ యాజ్ ద టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ కంటే కూడా ఏమైందంటే మహాత్మా గాంధీ ఇవ్వాల్సిన స్పీచే ఏమైందంటే ఫుల్ స్కాప్ అన్నారు చూసారా, ఇక్కడ కూడా ఏమైంది టోటల్గా ఫెయిల్ అయిపోయాడు పాపం. ఐ దేర్ ఫోర్ బిగాన్ విత్ ఇట్ అండ్ స్టక్ దేర్, నేను అక్కడే ఆగిపోయాను. అక్కడ ఎక్కడంటే అక్కడ ఫస్ట్ సెంటెన్స్ దగ్గరే, మై మెమరీ ఎంటైర్లీ ఫెయిల్ మీ అండ్ ఇన్ అటెంప్టింగ్ ఏ హ్యూమరస్ స్పీచ్ ఐ మేడ్ మై సెల్ఫ్ రిడిక్లెస్. రిడిక్లెస్ అని ఫూలిష్ అనమాట. అసలు నేనేంటి, నేను ఎలా ఉండేవాడిని, అసలు ఎలాగ ప్రిపరేషన్ అయ్యాను, అసలు ఎలాగ ప్రజెంటేషన్ చేయాలనుకున్నాను, మొత్తం కూడా మెమరీ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది అని అది ఒక హ్యూమరస్ స్పీచ్ అయిపోయింది. నన్ను ఎవరు కూడా అదే కొంతమంది కూడా నేను స్పీచ్ ఇవ్వలేకపోయాను అని మరి బాధపడుతున్నాడు. ఐ థ్యాంక్ యూ జెంటిల్మ్యాన్ ఫర్ హ్యావింగ్ కైండ్లీ రెస్పాండెడ్ టు మై ఇన్విటేషన్, ఐ సెడ్ అబ్రప్ట్లీ అండ్ సాట్ డౌన్. మరి కాబట్టి మీరు అందరూ వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అన్నట్లుగా ఇక్కడ మహాత్మా గాంధీ గారు చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ కూడా ఈ స్పీచ్లో కూడా ఏంటి ఆఖరికి సెండ్ ఆఫ్ ఇచ్చే పార్టీలో కూడా ఏమయ్యాడని టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయారు. ఓకేనా, ఈ పారాగ్రాఫ్ కనుక ఒకసారి చూస్తే ఇంగ్లాండ్ వెళ్ళారు, ఒక స్పీచ్ ఇంగ్లాండ్లో ఒక స్పీచ్ ఇవ్వాలనుకున్నారు. మరి అతను ఇవ్వడానికి ఎక్కడ ప్రిఫర్ చేశారంటే హాల్బోర్న్ రెస్టారెంట్ ప్రిఫర్ చేశారు. అక్కడ వెజిటేరియన్ ఫుడ్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. ఓకేనా, వెస్ట్రన్ కంట్రీ మనం అయితే మామూలు జనరల్ ఎంజాయ్మెంట్ కోసం చూస్తుంటాం, కానీ వీళ్ళైతే స్పీచెస్, ఓకేనా, తర్వాత మీటింగ్స్ ఇంకన్నీ కూడా ఆర్ట్ కూడాను అన్ని రకాలుగా డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళని చెప్తూ ఉన్నాము. మరి మహాత్మా గాంధీ గారు వచ్చేసరికి ఒక లైన్ కంటే నేను ముందుకెళ్ళలేకపోయాను, టోటల్గా ఫెయిల్ అయిపోయాను అంటే ఎడిషన్ వ్యక్తి హౌస్ ఆఫ్ కామన్ గురించి చెప్పి చాలా ఎక్స్ట్రాడినరీ చెప్పడం, అందరు కూడాను గ్రేట్ అప్లాజ్ అంటే బాగా గౌరవించడం అనేది జరిగిందని చెప్తున్నాము. తర్వాత మహాత్మా గాంధీ గారు బాధపడిపోయాడు, ఏంటంటే నేను సరైన స్పీచ్ ఇవ్వలేకపోయాను అని బాధపడుతున్నట్లు ఇక్కడ చూస్తాం ఈ పారాగ్రాఫ్లో. మరి ఇంత కూడా బాధపడిపోయాడు కదా, మరి నెక్స్ట్ కనుక మరి నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏం చేస్తాడో చూద్దాం. మరి నెక్స్ట్ చూడండి. మరి ఈ మీటింగ్లో అసలు ఎందుకు ఏర్పాటు చేశాడు అనంటే నాలో షైనెస్ లేదు, నేను కూడా మీకులాగానే స్పీచ్ ఇవ్వగలను అని ప్రూవ్ చేసుకుంటా చేశాడు, కానీ ఫెయిల్ అయిపోయాడు. తర్వాత చూడండి నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ సౌత్ ఆఫ్రికా దట్ ఐ గాట్ ఓవర్ దిస్ షైనెస్ దో ఐ నెవర్ కంప్లీట్లీ ఓవర్ కేబిట్. మళ్ళీ ఇక్కడ ఎక్కడంటారా చూడండి, సౌత్ ఆఫ్రికా. ఓకేనా, మరి సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఏమన్నాడు, షైనెస్ని నేను ఓవర్కమ్ చేశాను, షైనెస్ని ఓవర్కమ్ చేశాను అన్నాడు. కానీ ఏమన్నాడు, దో ఐ నెవర్ కంప్లీట్లీ ఓవర్ కేమ్ ఇట్, కంప్లీట్ చేశాను కానీ పూర్తిగా నాలో నుంచి ఆ షైనెస్ అనేది పోలేదు అంటున్నాడు. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు స్పీక్ ఇంప్రాంప్ట్. ఇంప్రాంప్ట్ అంటేనా వితౌట్ ప్రిపరేషన్ అనమాట. ఇంప్రాంప్ట్ అన్న కూడాను ఐ హెసిటేటెడ్ వెన్ ఎవర్ ఐ హ్యాడ్ టు ఫేస్ స్ట్రేంజ్ ఆడియన్సెస్ అండ్ అవాయిడ్ మేకింగ్ ఏ స్పీచ్ వెన్ ఎవర్ ఐ కుడ్. మరి ఇతరులతో మాట్లాడ స్ట్రేంజర్స్ కొత్త వాళ్ళు ఉంటారు కదా, కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏమవుతున్నాడు, మళ్ళీ మొదటికి వచ్చేసాడు ఈయన, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా భయపడుతూనే ఉండేవాడిని నేను అని అంటున్నాడు. ఈవెన్ టుడే ఐ డు నాట్ థింక్ ఐ కుడ్ బి ఆర్ వుడ్ బి ఈవెన్ బి ఇన్క్లైన్డ్ టు కీప్ ఏ మీటింగ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎంగేజ్డ్ ఇన్ ఐడియల్ టాక్. ఇన్క్లైన్డ్ అంటారా లైక్లీహుడ్ అని వచ్చింది అర్థం. మరి ఈ టైంలో కూడాను మనం అందరం కూడా కలిసి ఒక రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా మాట్లాడుకుంటుంటే ఐడియల్ టాక్ అనమాట, అంటే అన్నెసరీ మ్యాటర్స్ ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం, మన లైఫ్లో యూజ్ఫుల్గా ఉన్నాయి మనం మాట్లాడుకోం అని చెప్తూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాడు, షైనెస్ లేదు నాకు, ఇక్కడ సౌత్ ఆఫ్రికా రాగాలే నేను ఓవర్కమ్ చేశాను కానీ పూర్తిగా పోలేదన్నాడు. కానీ కొంతమంది ఆడియన్స్ ఉంటారు, స్ట్రేంజర్స్ ఉంటారు చూసారా, ఆ స్ట్రేంజర్స్ ఉన్నప్పుడు నేను ఎక్కువగా స్పీచెస్ ఇవ్వకుండా అవాయిడ్ చేసేవాడిని కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడాను అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఇంటర్నల్గా అతనికి ఏంటంటే షివరింగ్ అనేది ఉందని మనం ఇక్కడ చెప్తూ ఉంటా ఉంటాం అనమాట. మరి తర్వాత ఏమన్నాడంటే అందరూ కూడా ఎక్కువగా స్పీచెస్ మాట్లాడిన వాళ్ళు కూడాను అనర్గలంగా ఎంత ఎక్స్ట్రాడినరీగా స్పీచెస్ ఇచ్చిన వాళ్ళు కూడాను దానివల్ల ఉపయోగం లేదు, యూజ్లెస్ అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే నేను మాట్లాడలేకుండా ఉండటమే చాలా మంచిది అన్నట్లుగా ఈ పారాగ్రాఫ్ చెప్తున్నాడు. తర్వాత చూడండి నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ ఉంది, అది దాంతో మనం కంప్లీట్ అయ్యింది. ఐ మస్ట్ సే దట్ బియాండ్ అకేషనల్లీ ఎక్స్పోజింగ్ మీ టు లాఫ్టర్ మై కాన్స్టిట్యూషనల్ షైనెస్ హ్యాస్ బీన్ టు డిసడ్వాంటేజ్ వాట్ ఎవర్. ఇక్కడ చూడండి, మరి ఎప్పుడు చూసినా కానీ బియాండ్ అకేషనల్లీ ఎక్స్పోజింగ్ మీ టు లాఫ్టర్ మై కాన్స్టిట్యూషనల్ షైనెస్. తర్వాత చదువుతున్నాడు కాన్స్టిట్యూషనల్ షైనెస్ అంటున్నాడు చూడండి. అంటే కాన్స్టిట్యూషనల్ అంటేనే ఇంకా కంటిన్యూగా ఉండేదన్నమాట. కాన్స్టిట్యూషనల్లో షైనెస్, కాన్స్టిట్యూషనల్ షైనెస్
హ్యాస్ టు బి హ్యాస్ బీ నో డిసడ్వాంటేజ్ అంటే డిసడ్వాంటేజ్ లేదంట. మరి ఇప్పుడు వరకు ఏం చెప్పుకుంటూ వచ్చేసాడు, ఇంతవరకు కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడాను నేను స్పీచ్ ఇవ్వలేకపోయాను, బాధపడిపోయాను, ఓకేనా, నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను అనుకున్నాడు, కానీ ఇక్కడికి రాగలే ఉన్నాడు. కాన్స్టిట్యూషనల్ షైనెస్, ఓకేనా, కంటిన్యూగా షైనెస్ ఉంటానే ఉందన్నమాట. దాని అది ఏమంటున్నాడు, నో డిసడ్వాంటేజ్, నో డిసడ్వాంటేజ్ అని అంటున్నాడు అనమాట. మరి అది డిసడ్వాంటేజే కదా మళ్ళీ షైనెస్ ఉండటం అనేది, కానీ మహాత్మా గాంధీ అలా కాదంటున్నాడు, నో డిసడ్వాంటేజ్ అని అంటున్నాడు. ఎందుకో చూద్దాం. ఇన్ ఫ్యాక్ట్ ఐ కెన్ సీ దట్ ఆన్ ద కాంట్రరీ ఇట్ హ్యాస్ బీన్ ఆల్ టు మై అడ్వాంటేజ్. మరి ఇది నాకు ఒక అడ్వాంటేజే, ఒక అడ్వాంటేజ్ అన్నాడు. ఎవరికి అడ్వాంటేజ్ అన్నాడంటే మన మహాత్మా గాంధీకి అడ్వాంటేజ్ అని చెబుతున్నాడు. మరి ఇప్పుడు వరకు ఏమో ఒక రకంగా నేరేషన్ వచ్చేసింది మహాత్మా గాంధీ గారిది, ఇక్కడి నుంచి నేరేషన్ మారింది రైటింగ్ అనేది. మై హెసిటెన్సీ ఇన్ స్పీచ్, హెసిటెన్సీ అంటేరా పాసింగ్ అన్నమాట, అంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆపుతూ ఉంటాం చూసారా. పాసింగ్ ఇన్ స్పీచ్ విచ్ వాజ్ వన్స్ ఎన్ అనోయన్స్ ఈజ్ నౌ ఏ ప్లెజర్, అంటే నా యొక్క స్పీచ్ ద్వారా నేను ఎవరికన్నా అనోయన్స్ అంటే బాధకు గురి చేశానా, అనోయన్స్ నేను బాధ గురి చేశాను ఆ స్పీచ్ ద్వారా అంటే, మరి మహాత్మా గాంధీ గారు ఎవరైనా బాధకు గురి అయ్యారంటే ఎవరు గురి అవ్వలేదుగా ఇతను స్పీచ్ ఇవ్వడం వల్ల. అలానే ఈజ్ నవ్ ఏ ప్లెజర్, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు నాకు చాలా హ్యాపీనెస్గా ఉంది అంటున్నాడు. ఇట్స్ గ్రేటెస్ట్ బెనిఫిట్ హ్యాస్ బీన్ దట్ ఇట్ హ్యాస్ టాట్ మీ ద ఎకానమీ ఆఫ్ వర్డ్స్. మరి ఇక్కడ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అన్నాడరా, ఎకానమీ ఆఫ్ వర్డ్స్. ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అంటే చాలా తక్కువగా వర్డ్స్ని అంటే మాట్లాడడానికి తక్కువగా చెప్పడాన్ని ఏమంటామంటే మనం ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అని అంటాం అన్నమాట. ఏ స్పీచ్ తీసుకున్నా కానీ ఆ ఇంగ్లాండ్ కంట్రీలో ఒక వన్ సెంటెన్స్ కంటే ముందుకు వెళ్ళలేకపోయాడని చెప్తూ ఉన్నాం జనరల్గా. మరి ఏది ఏది చేసినా కానీ ఏమంటున్నాడు అని అంటే, మరి ఎకానమీ గ్రేటెస్ట్ బెనిఫిట్ హ్యాస్ బీన్ దట్ ఇట్ హ్యాస్ టాట్ మీ ద ఎకానమీ ఆఫ్ వర్డ్స్, అంటే తక్కువ తక్కువ మాట్లాడుకోవటం ఎలాగో నేను నేర్చుకున్నాను నా స్పీచ్ ద్వారా నేను తక్కువ తక్కువ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ తక్కువ తక్కువ మాట్లాడడం నేర్చుకున్నాను. ఇది నాకు ప్లెజర్, ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది అని అంటున్నాడు. ఐ హ్యావ్ న్యాచురల్లీ ఫార్మ్డ్ ద హ్యాబిట్ ఆఫ్ రీస్ట్రైనింగ్ మై థాట్స్ అన్నాడు. రీస్ట్రైనింగ్ అంటే రీకలెక్టింగ్ ఇన్ యువర్ పాస్ట్ మెమరీస్ ఆఫ్ యువర్ పాస్ట్ లైఫ్ ఆర్ ప్రీవియస్ లైఫ్. ఇప్పుడు వరకు మీరు డిగ్రీ క్లాసు సెకండ్ ఇయర్లో ఉన్నారు, ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను ఏమంటే, యూ హ్యావ్ టు రీకలెక్ట్ ఇన్ యువర్ థాట్స్, లేకపోతే రీకలెక్ట్ యువర్ పాస్ట్ ఈవెంట్స్ అన్న, మీరు గడిచిపోయిన విషయాలు గుర్తు చేసుకోమన్నా. అన్ని గుర్తుంటాయా మీకు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఏం జరిగినాయి, ఇంటర్మీడియట్లో ఏం జరిగింది, అన్ని గుర్తుంటాయి అంటే అన్ని గుర్తుండవు. ఏదో ఒక విషయం ఉండి చూసారా బాగా మన మైండ్ రిసీవ్ చేస్తున్నది అది మాత్రమే, అంటే జరగకూడని విషయం ఏదైనా జరిగినట్లయితే మన మైండ్లో బాగా గుర్తుండిపోతూ ఉంటా ఉంటుంది అన్నమాట. కాబట్టి అదేవిధంగా మరి మహాత్మా గాంధీ గారు చూసుకుంటే, ప్రీవియస్గా చూసుకుంటే ఏం చేశాడు, అతను ఫెయిల్ అయ్యాడు. ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అంటే స్పీచెస్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు అనమాట. దాని గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఐ కెన్ నౌ గివ్ మై సెల్ఫ్ ద సర్టిఫికేట్ అండ్ ఏ థాట్లెస్ వర్డ్ హార్డ్లీ ఎవర్ ఎస్కేప్స్ మై టంగారో పెన్ను. మరి ఇతను నిజంగా సర్టిఫై చేసుకుంటున్నాడు. ఏమని సర్టిఫై చేస్తున్నాడు అని అంటే, నేను మాట్లాడిన మాట ప్రతిది కూడాను యూజ్ఫుల్లే, ఎవరికైనా కానీ ఆ యూజ్ఫుల్లే అని అంటూ ఉన్నారనమాట. అలానే ఇంకేమన్నాడు, వితౌట్ ఆర్ పెన్ అన్నాడు. పెన్ అంటే రైటింగ్ రాశాడు కదా, రైటింగ్, ఈ రాసిన మాటలు ఏది కూడాను వ్యర్థం కాదు, యూజ్లెస్ వర్డ్స్ అనేది ఏమి కూడాను లేవు అని అంటున్నాడు. నా రైటింగ్లో కానీ నా యొక్క స్పీచెస్లో కానీ ఏ స్పీచ్ అయినా తీసుకోండి మీరు, జనరల్ స్పీచ్ అని అంటూ ఉన్నారనమాట. ఐ డు నాట్ రీకలెక్ట్ ఎవర్ హ్యావింగ్ హ్యాడ్ టు రిగ్రెట్ ఎనీథింగ్ ఇన్ మై స్పీచ్ ఆర్ రైటింగ్. ప్రీవియస్గా నేను ఫెయిల్ అయిపోయాను, ఆ ఎన్ని విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందానంటే నాకు అసలు అవసరం లేనే లేదు, వాటి గురించి తెలుసుకుని టైం వేస్ట్ అవుతుంది అని అంటున్నారనమాట. ఐ హ్యావ్ థస్ బీన్ స్పేర్డ్ మెనీ ఏ మిషఫ్ అంటే మిస్ ఫార్చ్యూన్, దురదృష్టం అంటాం, అండ్ వేస్ట్ ఆఫ్ టైం, మరి టైం వేస్ట్ అవుతుంది దానికి. ఎక్స్పీరియన్స్ హ్యాస్ టాట్ మీ దట్ సైలెన్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ డిస్ప్లేన్ ఆఫ్ ఏ వాటరీ ఆఫ్ ట్రూత్. ఎక్స్పీరియన్స్, మనకి ఏదో ఉండాలంటే అనుభవం ఉండాలి, ఏదైనా కానీ ఏదైనా చేసినప్పుడు అనుభవం ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేది సాధిస్తూ ఉంటాం. అలానే ఎక్స్పీరియన్స్ హ్యాస్ టాట్ మీ దట్ సైలెన్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ డిస్ప్లేన్. మనం అనుకుంటూ ఉన్నాం చూసారు, మహాత్మా గాంధీ షైనెస్గా ఉన్నాడు, అసలు ఏం మాట్లాడుతున్నాడు, హీ వాజ్ నాట్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఎనీథింగ్ హిమ్సెల్ఫ్ అని చెప్తూ ఉన్నాం చూసారా, మాట్లాడలేకపోతున్నాడు అన్నాం కదా. ఆ మాట్లాడలేకపోవడం దేనికి దారితీసిందంటారా, స్పిరిచువల్ డిసిప్లైన్. దేనికి దారితీసిందంటే స్పిరిచువల్ డిసిప్లైన్.
మరి అంటే ఆధ్యాత్మికంగా మరి మహాత్మా గాంధీ గారు అడుగులు వేయడానికి చాలా ఉపయోగపడింది అని మహాత్మా గాంధీ గారు చెప్తున్నారన్నమాట ఈ వాటరీ ఆఫ్ ట్రూత్ వాటరీ అంటారా డివోటెడ్ అన్నమాట అంటే దేవుణ్ణి ఎక్కువగా ఓకే ఓకేనా మరి మనం పర్ఫెక్ట్ గా మరి దేవుణ్ణి కొలవడానికి మరి ఇది దారి తీసింది ఏంటి అది ఎక్స్‌పీరియన్స్ అనేది అంటే ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ అనేది నేను దేవుళ్ళో బాగా ఎదగడానికి కారణమైంది అని చెప్తూ ప్రోనెస్ టు ఎగ్జాగరేట్ ప్రోనెస్ టు ఎగ్జాగరేట్ అన్నాడు ప్రోనెస్ అంటేరా బెండింగ్ డౌన్ వర్డ్ అన్నమాట ఎప్పుడు కూడాను స్పీచెస్ ఏవో తలదించుకుంటూ ఉన్నారు కదా షేమ్గా ఫీల్ అయ్యాడు కదా అలానే ఎగ్జాగరేట్ అన్నాడు ఎగ్జాగరేట్ అంటే ఓవర్ స్టేట్ అన్నమాట ఓవర్ స్టేట్ అంటే ఏంటంటే అక్కడ అంత షైనెస్గా ఉన్న వ్యక్తి తర్వాత తన యొక్క లేటర్ జీవితంలో లేటర్ లైఫ్లో చాలా మంచి స్పీచెస్ ఇవ్వటం అనేది జరిగింది అని అర్థం చేసుకోవాలి అక్కడ టు సప్రాస్ ఆర్ మాడిఫై ద ట్రూత్ విట్టింగ్లీ ఆర్ అన్విట్టింగ్లీ ఈజ్ ఏ న్యాచురల్ వీక్నెస్ ఆఫ్ మ్యాన్ మరి మనిషి అన్న తర్వాత జనరల్గానే మరి వీక్నెస్ అనేది జనరల్గానే ఉంటూ ఉంటాయి కొంతమంది నిజం చెప్తారు కొంతమంది నిజం అనేది చెప్పలేరు అన్నమాట సహజంగా కొన్ని వీక్నెసెస్ అనేవి ఉంటూ ఉంటాయి నాకు కూడా అప్పుడు వీక్నెస్ ఉంది ఏంటి ఆ వీక్నెస్ అంటే నేను నిన్న నేను ఎక్స్ప్రెస్ స్పీచెస్లో నేను కరెక్ట్గా మెసేజ్ అనేది ఒక స్పీచ్ అనేది నేను ఇవ్వలేకపోయాను అనేది ఇతర ఛాన్స్లో చెప్తున్నాను అనమాట అండ్ సైలెన్స్ ఈజ్ నెసరీ ఇన్ ఆర్డర్ టు సర్మౌంట్ ఇట్ సైలెన్స్ ఎప్పుడైతే నేను సైలెంట్గా ఉన్నానో సర్మౌంట్ అన్నాడు సర్మౌంట్ అంటే అర్థం ఏంటంటే ఓవర్కేమ్ అనమాట ఓకేనా నా సైలెన్స్ ద్వారా నేను ఓవర్కమ్ చేశాను అధిగమించేశాను అని అంటూ ఉన్నాడు అనమాట తర్వాత ఏ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ విల్ రేర్లీ బీ థాట్లెస్ ఇన్ హిజ్ స్పీచ్ హీ విల్ మెజర్ ఎవ్రీ వర్డ్ మరి అతని యొక్క స్పీచ్లో ఏదైనా తీసేసే వర్డ్ ఉందా ఏదైనా యూజ్లెస్ వర్డ్ ఏమైనా రాసారా మహాత్మా గాంధీ అంటే ఏం లేదు హీ విల్ మెజర్ ఎవ్రీ వర్డ్ ప్రతి ఒక్క వర్డ్ని కూడాను పర్ఫెక్ట్గా క్లారిటీగా ప్రజెంటేషన్ చేసేవాళ్ళు అంటున్నాడు వీ ఫైండ్ సో మెనీ పీపుల్ ఇంపేషెంట్ టు టాక్ మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటాం అంటే మరి ఇంపేషెంట్ టు టాక్ ఇతరులతో మాట్లాడకూడదు అసహనం అనేది మనం చూపిస్తూ ఉంటూ ఉంటాం అన్నమాట జనరల్గానే దేర్ ఈజ్ నో చైర్మన్ ఆఫ్ ఏ మీటింగ్ హూ ఈజ్ నాట్ పెస్టర్డ్ విత్ నోట్స్ ఫర్ పర్మిషన్ టు స్పీక్ మీరు ఒక చైర్మన్ ఉన్నాడు ఆ చైర్మన్ ఏం చేశారంటే మరి మాట్లాడడానికి టైం ఇచ్చాడు టైం ఇచ్చినప్పుడు మీరు జస్ట్ ఒక 10 మినిట్స్ అని స్టార్ట్ చేశారు 10 మినిట్స్ తర్వాత ఏమైందంటే 20 మినిట్స్ అయింది 20 మినిట్స్ అయితే మనం వెళ్ళే మళ్ళీ చైర్మన్ గారి యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అని అంటే అలాంటి అవసరం అనేది ఏమీ అవసరం లేనేలేదు అని అంటున్నాడు అనమాట విత్ నోట్స్ ఫర్ పర్మిషన్ టు స్పీక్ అండ్ వాట్ ఎవర్ ద పర్మిషన్ ఈజ్ గివెన్ ద స్పీకర్ జనరల్లీ ఎక్సీడ్స్ ద టైమ్ లిమిట్ ఆస్క్ ఫర్ మోర్ టైమ్ అండ్ కీప్స్ ఆన్ టాకింగ్ వితౌట్ పర్మిషన్ పర్మిషన్ లేకుండా మనం అనర్గలంగానే మాట్లాడవచ్చు మనం చెప్పాల్సిన విషయాన్ని చక్కగా మరి చెప్పొచ్చు అని అంటూ ఉన్నారనమాట ఒక అతని దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత చూడండి ఆల్ దిస్ ఆ టాకింగ్ కెన్ హార్డ్లీ బీ సెడ్ టు బీ ఆఫ్ ఎనీ బెనిఫిట్ టు ద వరల్డ్ ఇట్ ఈస్ సో మచ్ వేస్ట్ ఆఫ్ టైం మరి ఇతర గురించి ఆలోచించడం ఓకే చూడండి ఆల్ దిస్ టాకింగ్ కెన్ హార్డ్లీ బీ సెడ్ టు బీ ఆఫ్ ఎనీ బెనిఫిట్ టు ద వరల్డ్ ఇట్ ఈస్ సో మచ్ వేస్ట్ ఆఫ్ టైం అంటే ఒక వ్యక్తిని పర్మిషన్ అడగటం కానీ ఒక స్పీచ్ అనేది మాట్లాడడం కానీ లేదా ఇతరులతో టైం అనేది స్పెండ్ చేయడం కానీ ఇదంతా కూడా లైఫ్లో వేస్ట్ ఆఫ్ టైమేను అని చెప్తున్నాడు మై షైనెస్ హ్యాస్ బీన్ ఇన్ రియాలిటీ మై షీల్డ్ అండ్ బక్లర్ మరి బక్లర్ అంటారా ఏ కైండ్ ఆఫ్ ఏ షీల్డ్ అన్నమాట ఇట్ హ్యాస్ అలౌడ్ మీ టు గ్రో అంటే ఈ షైనెస్ ఏమైందనంటే నేను ఎదగడానికి కారణమైంది చూడండి మై షైనెస్ హ్యాస్ బీన్ ఇన్ రియాలిటీ ఎందులో తీసుకెళ్ళింది షైనెస్ రియాలిటీ ఓకేనా రియాలిటీలో తీసుకెళ్ళింది అంటున్నారు మై షీల్డ్ అండ్ బక్లర్ ఇట్ హ్యాస్ అలౌడ్ మీ టు గ్రో అలానే ఈ షైనెస్సే గ్రో మహాత్మా గాంధీ గారు ఇంకా తన జీవితంలో సక్సెస్ సాధించడానికి కారణమైంది అంటున్నారు ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ ఇన్ మై డిస్క్రిమెంట్ ఆఫ్ ట్రూత్ డిస్క్రిమెంట్ అంటే విజ్డమ్ అన్నమాట విజ్డమ్ అని అర్థం ఏంటంటే వాడు డిస్క్రిమెంట్ అంటే డిసర్న్మెంట్ అంటే విజ్డమ్ అంటే ఈ జ్ఞానానికి కూడా ఏం కారణమైంది షైనెస్సే కారణమైంది అని చెప్తున్నాను అనమాట మరి ఇక్కడ చూస్తే ఈ పారాగ్రాఫ్లో కనుక జనరల్గా మనం ఏం చెప్పుకుంటున్నామంటే మరి నా స్పీచెస్ని అందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు అని చెప్పాం దానివల్ల నాకు వచ్చిన నష్టం ఏం లేదు అని చెప్పారు నేను రాసినటువంటి రైటింగ్స్ ప్రతిదీ కూడా చాలా వాల్యుబుల్ వర్డ్స్ రాశాను నేను మాట్లాడినా కానీ ఓకేనా నా పెన్తో రాసినా కానీ అని చెప్తూ వచ్చేసారు అలానే ఇంకా నేను థాట్లెస్ వర్డ్స్ కూడా ఏం రాయలేదు ఓకేనా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఏం కనుక్కున్నా అంటే డివోషనల్గా అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి మరి ఎంత ఉపయోగపడిందనా అని అంటూ ఉన్నారు మరి కొంతమంది ఇంపేషెంట్ అసహనంగా ఉంటూ ఉంటారు నేను మాత్రమే అయితే అసహనంగా ఉండను పేషెన్సీగా ఉంటూ ఉంటాను అని చెప్తూ ఉన్నారు అలానే ఈ షైనెస్ దీనికి కారణమైంది రియాలిటీలో రావడానికి కారణమైంది గ్రో ఎదగడానికి కారణమైంది విజ్డమ్ జ్ఞానం సంపాదించడంలో మహాత్మా గాంధీ గారికి
ఉపయోగపడింది అని చెప్తున్నాను అన్నమాట. అంటే ఇది ఎప్పుడు ఉపయోగపడింది అని అంటే మనకి మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో మరి మహాత్మా గాంధీ గారు ఉన్నారు చూసారా, మరి ఆయనే మెయిన్ ప్రామినెంట్ రోల్ పోషించడం అనేది జరిగింది అని ఆ టైంలో తర్వాత లైఫ్ గురించి చెప్పారనమాట. చివరి పారాగ్రాఫ్ అని చూసారా, అది దారితీసింది రియాలిటీలోకి వచ్చేసారు. బాగా మరి ఫాదర్ ఆఫ్ ద నేషన్ కూడా అవ్వడం జరిగింది. ఓకేనా, అందరు కూడా గాంధీజీని అని అంటారు, అలానే బాపు అని కూడాను జనరల్గా పిలుస్తూ ఉంటారు. ఒక జ్ఞానం కూడా సంపాదించడానికి ఏం కారణమైంది అన్నాడు, షైనెస్. నేను మాట్లాడలేకపోతున్నాను చూసారా, అనేబుల్ టు ఎక్స్ప్రెస్ వన్ సెల్ఫ్, లేకపోతే అనేబుల్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్, నాకు నానుగానే నేను కానీ మాట్లాడలేకపోతున్నాను చూసారా, అది నా సక్సెస్కి కారణమైంది అని చెప్పారు. ఇంకా మహాత్మా గాంధీ గారి గురించి ఇంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ ఈ చాప్టర్లో ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో తర్వాత చూద్దాం.